హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నవనీత వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హోమేకర్ ఇవాళ మనం టమాటో ఎగ్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా హడావిడి లేకుండా ఈజీగానే చేసుకోవచ్చు ఈ రెసిపీ ఇది రోటీస్లోకైనా రైస్లోకైనా ఎలా తీసుకున్నా చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా అవుతుంది దీంట్లో ఎక్కువ మసాలాలు వేసుకోకుండా చేసుకుంటేనే మనకు హెల్త్కి చాలా మంచిది చలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో షాజీరా చెక్క లవంగా ఇలాచి వేసుకోవాలి ఇలాచి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు దాంట్లోకి మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని నేను కట్ చేయకుండా గ్రైండర్లో వేసానండి గ్రైండర్లో కూడా అలా కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అయితే మనకు గ్రై కర్రీ అనేది కొంచెం గ్రేవీ టెక్స్చర్లోకి వస్తుంది అండ్ ఆనియన్స్ కూడా మనకు ముక్కలుగానే ఉంటాయి ఇప్పుడు దాంట్లోకి చీలికలుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి అది అలా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఇది ఇలా మూత పెట్టి తర్వాత రెండు టమాటాలని గ్రైండ్ చేసి వేసుకోవాలి గ్రైండ్ కూడా టమాటా ప్యూరీ అనేది సాఫ్ట్గా చేసుకోకూడదు కొంచెం ఇలా బరకగా ఉంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుంది అండ్ మనకు టమాటా కర్రీ అనేది కొంచెం రైస్లోకి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అలా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి మనం ఉప్పు వేయడం వల్ల కర్రీకి కొంచెం లిక్విడ్ టెక్స్చర్లోకి వచ్చి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనికి మూత పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాలు అలా మనం ఉడికించుకోవాలి అది అలా ఉడికేలోపు ఉడికించిన ఎగ్స్ని షెల్ తీసేసి దానికి ఇలా మనము ఫోక్తో కానీ టూత్పిక్తో కానీ లేదా నైఫ్తో కానీ ఇలా హోల్స్ చేసి పెట్టుకోవాలి ఇలా హోల్స్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు కంపల్సరిగా ఎగ్స్ అనేవి హోల్స్ అనేవి పెట్టుకోవాలి లేదంటే ఎగ్స్ పేలుతాయి జాగ్రత్తగా మనం చేసుకోవాలి హోల్స్ పెట్టకపోతే మాత్రం ఎగ్స్ పేలే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం ఉప్పు వేసి మగ్గించుకుంటున్న టమాటా కర్రీలోకి మనం సరిపోయేంత కారం వేసి కలుపుకొని మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అవి లోపు ఇక్కడ ఎగ్స్ కూడా బాగా ఫ్రై అవుతూ ఉంటాయి ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ టమాటా కర్రీలోకి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం మెంతి పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అలా ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత దాంట్లో నుంచి ఆయిల్ అంతా ఇలా రిలీజ్ చేస్తుంది ఇలా ఆయిల్ రిలీజ్ చేసింది అంటే మనకు టమాటో బాగా ఉడికినట్టు అది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే మనకి ఇలా ఆయిల్ అంతా బాగా రిలీజ్ చేస్తుంది చాలా చక్కగా కర్రీ రెడీ అయినట్టే ఇప్పుడు మనకి దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయినట్టే అండి చూసారుగా ఎంత సింపుల్గా ఉందో ఎంత ఫాస్ట్గా అయిపోయిందో బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఎగ్ కర్రీయే అందుకనే ఎగ్ అనేది మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది టేస్టీగా కూడా ఉంటుంది సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఈ ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్